मॉर्निंग वेलकम टू अनुषा मॉन्स तेलुगु व्लॉग्स इदैते थर्सडे व्लॉग अंडी इक्कड़ मा युक्ति डांस वेस्तुन्नाडु डांस वेस्तुंटे वाड़ वेसुकुन्न निक्कर लूज गा उंदन्नमाट अदि जारिपोतू उंदी अदि चूसी मेम पगलबड़ नव्वुकुन्नामु चाट के वेल्लिपोयाडु नेनु वीडियो तीस्तुन्नाननेसि యాక్చువల్గా అది లూజ్గా ఉందనేసి నాకు ఐడియా లేదు. స్టార్టింగ్లో వేసిన తర్వాత అది ప్రతిసారి జారిపోతూనే ఉంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తే ఐస్ క్రీమ్ బండి, మీకు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చూసింటారు కదా ఐస్ క్రీమ్ బండిని. ఆ రోజు అస్సలు వదలలేదు, బట్ నెక్స్ట్ డే అయితే ఎక్కడెక్కడ పడేసి దాని మీద మోజంతా పోయింది. నన్ను విసిగిస్తుంటే ఐస్ క్రీమ్ బండి మర్చిపోయావా నాన్న అనేసి తెచ్చిపెట్టాను నేనే. సో మళ్ళీ కొద్దిసేపు అలా ఆడుకుంటూ మళ్ళీ డైవర్ట్ అవుతూనే ఉన్నాడు. అండ్ మా బిట్టుగాడైతే అది నిజంగానే లాలీపాప్ అన్నట్టుగా నోట్లో పెట్టేసుకొని నాకేసుకుంటూ ఉన్నాడు. యాక్చువల్గా అవన్నీ క్లీన్ చేసే ఇస్తానండి పిల్లలు నోట్లో పెట్టుకునే ముందర ష్యూర్గా. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ చెప్పులు రీబుక్ కంపెనీవి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాడు. సో అవి వచ్చాయి. అవి ఓపెన్ చేస్తూ ఉంటాను, యుక్తి ఇంకొక బొమ్మ ఏదో వచ్చిందేమో అనేసి ఆలోచనతోటి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. తీరా చూస్తే చెప్పులు అన్నమాట. యాక్చువల్గా అవి అప్పుడే ఇచ్చారు, సో బయట కవరు వరకు కట్ చేసేసి దూరంగా పడేశాడు. యుక్తి కూడా తగులొద్దునానంటే కాలితో అలా అలా అంటున్నాడు. కంపెనీ రీబుక్ అండి, బాగున్నాయి. అవి వేసుకొని ఆ రోజే పోగొట్టేశాడు యుక్తి అయితే. అండ్ చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయనేసి. కాఫీ కలర్లో వచ్చాయి స్మూత్గా, ఐ మీన్ అంటే గట్టిగా లేకుండా బాగా స్మూత్గా బాగున్నాయి. కంపెనీ అయితే రీబుక్. ఇంకా క్లియర్గా చూపిద్దామంటే మా హస్బెండ్ సరిగా చూపించలేదు. వేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి, కరెక్ట్గా సెట్ అయ్యాయి సైజు అనేసి చెప్తున్నాడు మా హస్బెండ్. ఇది ఎంత కాస్ట్ అనేది నాకు ఐడియా లేదు. మీకు ఎవరైనా నచ్చితే కావాలనుకుంటే కామెంట్స్లో అడగండి, లింక్ మీతో షేర్ చేస్తాను. అండ్ కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను. సో ఎలా ఉన్నాయనేసి ట్రై చేస్తున్నాడు, చూస్తున్నాడు వేసుకొని అలా ఇలా తిరుగుతూ ఉన్నాడు కంఫర్ట్గా ఉన్నాయా లేదా అనేసి. బాగున్నాయనేసి చెప్పాడు. అండ్ ఇక్కడైతే మా యుక్తి నాకు కూడా చెప్పులు కావాలి, నాకు కూడా చెప్పులు కావాలనేసి ఏడుస్తూ ఉన్నాడు మా హస్బెండ్ చెప్పులు చూసి. అండ్ నాన్న వాటర్ తాగు నాన్న అనేసి ఇస్తున్నాను, అప్పుడే నిద్ర లేచాడనమాట. గోరువెచ్చని నీళ్ళు ఇస్తాను డైలీ వాడికి. ఈ చల్లాకాలంలో ఖచ్చితంగా గోరువెచ్చటి నీళ్ళే ఇవ్వడానికి ట్రై చేయండి. నేనైతే కాంచి చల్లార్చిన నీళ్ళు ఇస్తూ ఉంటాను నార్మల్ డే టైంలో అయితే. మార్నింగ్ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు ఇస్తాను. ఆల్రెడీ నేను ఎప్పటికప్పుడు అయిపోయిన వెంటనే బాటిల్స్కి కాంచిన వెంటనే బాటిల్స్కి పోసేస్తాను. రెడీగా ఇంకొక పెద్ద బౌల్లో వాటర్ కాంచి పెట్టేసుకుంటాను, సో దట్ మనకి ఎప్పటికైనా అయిపోయిన వెంటనే మళ్ళీ బాటిల్స్లో ఫిల్ చేసేసుకోవడానికి. అండ్ ఇక్కడైతే మళ్ళీ ఐస్ క్రీమ్ బండి దగ్గర వచ్చేసాడు యుక్తి. యాక్చువల్గా బిట్టు ఆ ఐస్ క్రీమ్ బండితో ఆడుకుంటూ ఉంటేను యుక్తికి అస్సలు నచ్చదు. ఎందుకో వాడు తీసుకుంటే చాలు గోల గోల చేస్తూ ఉంటాడు, తీసుకోవద్దు తీసుకోవద్దు అని. బట్ బిట్టు అయితే బాగా ఆడుకుంటాడు దానితోటైతే. అండ్ ఇక్కడైతే సెర్లాక్ తినబెడుతున్నాను. బాగా ఆకలి వేస్తుంది కదా అప్పుడు సెర్లాక్ పెడతాను. నార్మల్గా కొంచెం కడుపు అంత ఆకలిగా లేకుంటే సరిగా తినరు కదా, అందుకనేసి కొంచెం బాగా ఆకలి అయిన వెంటనే తినబెడుతూ ఉంటాను, సో దట్ అప్పుడైతే కొంచెం బాగా తింటాడనమాట. ఈ మధ్య కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాడు తినటము వాటర్ తాగటం అలా. బట్ యుక్తి అయితే 6th month నుంచే తినడం స్టార్ట్ చేసేసాడు. అండ్ ఆ రోజైతే టిఫిన్కి ఇడ్లీ, ఇడ్లీలోకి సాంబార్, ఇడ్లీ సాంబార్ చేస్తున్నాను అదే చూపిస్తున్నాను. అండ్ ఒక పక్క ఇడ్లీ పెట్టేశాను. యాక్చువల్గా అయితే ఇడ్లీ ఎప్పుడో ఉదయం మార్నింగ్ మార్నింగ్ లేవగానే యుక్తి తింటాడేమో అనేసి మార్నింగ్ మార్నింగ్ లేస్తూనే ఇడ్లీకి పెట్టేస్తాను. సో మర్చిపోయానమాట హాట్ బాక్స్లో పెట్టడం తీసి. సో చల్లారిపోతాయి కదా, అప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒక్క 5 minutes సిమ్లో ఇడ్లీ పాత్రని గ్యాస్ మీద పెట్టేస్తాను, సో దట్ మళ్ళీ వేడైపోతాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా బిట్టుగాడు గాయత్రి ఒళ్ళో కూర్చొని
ఎంత కాన్సన్ట్రేషన్గా టీవీ చూస్తున్నాడో, వామో అనిపించింది వీడి కాన్సన్ట్రేషన్ తగలడా. ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడంటే టీవీ చూడండి ఒకసారి, పక్కకు కూడా చూడట్లేదు. నేను వచ్చి వాడిని బిట్టు అని పిలిచినా కానీ పలకలేదు, అంత కాన్సన్ట్రేషన్గా చూస్తూ ఉన్నాడు. పక్కన అయితే మా యుక్తిగాడు పాలు అవుతున్నాడు. అందరికీ అయితే ఈ హాట్ బాక్స్లు ఉండాలనేసి లేదు కదా, సో హాట్ బాక్స్ లేని వాళ్ళు ఇలా 5 మినిట్స్ వడ్డించే ముందర వేడి చేస్తే వేడి వేడిగా ఇడ్లీలు తినేయచ్చు అన్నమాట. ఇది మంచి టిప్ అనేసి అనుకుంటున్నాను. ఇదనే కాదు, మామూలుగా మనం రైస్ కుక్ చేసేప్పుడు కూడా ఒక్కోసారి పొరపాటున వాటర్ తక్కువ వేస్తుంటాం కదా, అలాంటప్పుడు పైన వాటర్ని అలా చల్లేసామనుకోండి, కొద్దిసేపటికి కుక్ అయ్యి మామూలుగా కుక్ చేసేస్తే మళ్ళీ నార్మల్గా రైస్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడైతే హాట్ బాక్స్లో ఇడ్లీస్ పెట్టేశాను, సాంబార్ రెడీ అవుతుంది. ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను, డైనింగ్ టేబుల్ మీద ఈ క్లాత్ కూడా డైనింగ్ టేబుల్ మీద వేసింది, మార్చేశాను చూడండి. ఇంతకుముందు పింక్ కలర్లో ఉంది కదా, సో ఆ పింక్ కలర్ దానికి మరకలు అయిపోయాయి అన్నమాట. చాలా రోజులైంది యూజ్ చేసేసి, సో అందుకనేసి అది తీసేసి ఇది వేసేసాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా బిట్టుగాడు ఎంత హుషారుగా ఉన్నాడో, ఎంత క్యూట్గా ఉన్నాడో కూడా. యాక్చువల్గా మామూలుగా వీడికి డే బై డే, ఐ మీన్ అంటే రోజు మార్చి రోజు నేను తలస్నానం చేయించేదాన్ని చలికాలం కదా అనేసి, బట్ ఇప్పుడైతే డైలీ స్నానం చేయించాల్సి ఉంటుంది తలస్నానము, ఎందుకంటే వీడికి తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసింది. ఎందుకు వచ్చింది అనేసి ఐడియా లేదు, కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు డాక్టర్కి చూపిస్తే. దానికోసం సపరేట్గా షాంపూ, ఆయిల్, ఇంకా ఆయింట్మెంట్ ఇచ్చారు. అది అప్లై చేయాలంటే ఫస్ట్ హెడ్ బాత్కి ముందు అర్ధ గంట ముందు ఆలివ్ ఆయిల్ అప్లై చేసి నానబెట్టేసి ఆ ఇచ్చిన షాంపూని అప్లై చేసేసి స్నానం చేయించాలి, తర్వాత ఆయింట్మెంట్ అప్లై చేయాలి. అందుకోసం అనేసి ఖచ్చితంగా తలస్నానం చేయించాల్సి వస్తుంది డైలీ. సో ఇప్పుడైతే నేను ఆ ఆయింట్మెంటే అప్లై చేస్తున్నాను. ఇక్కడ వచ్చిందనమాట వాడికి నుదురున కాదు, సారీ, పైన అంటారు కదా తల మీద, అక్కడ వచ్చింది. తగ్గిపోయిందిలేండి, ఇంకొంచెం ఉంది. అండ్ మా బిట్టును చూస్తుంటే వెంటనే వీడియో తీయాలనేసి అనిపించింది, అంత క్యూట్గా అనిపించాడు. ఇంకా వీడిని వీడియో తీస్తుంటే ఖచ్చితంగా యుక్తి వచ్చి డిస్టర్బ్ చేస్తాడు, ఆల్రెడీ డిస్టర్బ్ చేశాడు ఒకసారి. పక్కకు పోనానా బిట్టుకు వీడియో తీస్తాననేసరికి వెళ్ళిపోయాడనమాట. ఇక్కడైతే మా బిట్టుగాడు మధ్యాహ్నం అయిపోయింది, అంటే లంచ్ తర్వాత అనమాట, హెడ్ బాత్ చేయించిన తర్వాత మధ్యాహ్నము ఇలా ఆయిల్ పెట్టేస్తాను. రోజుకి 2-3 సార్లు అయినా ఆయిల్ పెట్టేయాలి, మధ్యాహ్నం ఇలా ఒకసారి పెడతాను. పడుకునే ముందర ఒకసారి ఆయిల్ అప్లై చేస్తాను. ఆయిల్ అంటే ఖచ్చితంగా నేను ఆముదం అప్లై చేస్తాను చిన్నపిల్లలకి మంచిదనేసి, చలవరం కదా అందుకనేసి సమురు అంటారు లేదా ఆముదం అంటారు, అది అప్లై చేసేస్తాను. ఫస్ట్ నుంచి అదే అప్లై చేస్తున్నాను. అండ్ బిట్టుగాడికి ఈ వాకర్లో వేస్తే భలే ఆనందం అండి, ఎందుకంటే బిట్టుగాడు ఎలాగో పాకలేడు, ఎక్కడ పడుకోబెడితే అక్కడే ఉంటాడు, కానీ అన్ని చోట్లు తిరగాలంటూ ఉంటాడు. అది బిట్టుగాడికి పాకడం రాదు కాబట్టి కుదరదు కదా, అందుకనేసి ఇందులో ఎప్పుడెప్పుడు వేస్తానా అనేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇందులో వేయటం ఆలస్యము, ఇలా రౌండ్లు కొడుతూ ఉంటాడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి పరిగెడుతూ ఉంటాడు. అండ్ నా దగ్గరికి రావాలనుకుంటాడు, నా దగ్గరికి దూరంగా వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడికి వచ్చేస్తాడు. భలే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇందులో వేస్తే మాత్రము. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మంచం ఉంది కదా, ఆ మంచాన్ని కొట్టుకుంటాడు, అదొక్కటి భయము ఇందులో వేస్తే. సో ఖచ్చితంగా ఒకరు వీడికి కాపలా ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇది కూడా వాకరు యుక్తిదన్నమాట. యాక్చువల్గా అన్నీ వీడికి సెకండ్ హ్యాండే నిజం చెప్పాలంటే. యుక్తికి అయితే ప్రతి ఒక్కటి కొత్తది, ప్రతి ఒక్కటి ఇప్పటికి కూడా కొత్తదే అన్నీ, బట్ వీడికి మాత్రం సెకండ్ హ్యాండ్, వాడు వదిలేసింటివి వీడికి ఇచ్చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ
చూశారు కదా బిట్టు ఏం నవ్వుతున్నాడో. యుక్తి వాళ్ళ డాడీ చెప్పులు ఒకటి వేసుకొని ఇలా ఎగురుతూ ఉంటే ఆ సౌండ్కి బిట్టు ఏం నవ్వుతున్నాడంటే పడి పడి నవ్వుతున్నాడు. వాడు నవ్వేది చూసి వీడు ఎగరటం ఇంకా ఎక్కువైందన్నమాట. అలా ఎగిరి ఎగిరి ఆ చెప్పు కాస్త పోగొట్టేశాడు యుక్తి. అండ్ ఇక్కడైతే నేను వీడియో బిట్టుని తీస్తూ ఉంటే బిట్టు బాగా కాన్సన్ట్రేషన్గా టీవీ చూస్తున్నాడనేసి వీడియో తీసుకుంటూ ఉంటే ఇలా యుక్తి వచ్చి నేను కూడా వీడియో తీస్తానమా అనేసి చేతులు ఒట్టి చేతులు అలా పెడుతున్నాడనమాట. అదే చూపిస్తున్నాను నేను. యుక్తి నేను ఏం చేస్తే అది కాపీ కొడుతూ ఉంటాడు. అండ్ ఇది చేయొద్దు నానా అది చేయొద్దు నాన్న అనేసి చెప్తూ ఉంటాను కదా. నేను బై మిస్టేక్ మర్చిపోయి అదే పని చేశాననుకో, మా ఇది మర్చిపోయావు మా ఇది మర్చిపోయావు అనేసి చెప్తూ ఉంటాడు. ఇవన్నీ బాగున్నాయి కదండి, కానీ ఒక్కొక్కసారి బండ కేకలేస్తుంటాడు, బల్లే పిచ్చెక్కిస్తాడు. మంచిగుంటే మంచిగా ఉంటాడు, లేకుంటే మనం ఎంత అరుస్తే అంత డబల్ రివర్స్ అరుస్తాడు. అంటే మంచిగా చెప్తే వింటాడు, అరిస్తే వాడు కూడా మాట వినట్లేదన్నమాట. అది యుక్తితో వచ్చిన ప్రాబ్లము. ఎవరైనా పిల్లలు భయపడతారు కదా అరిస్తే కొడతారనేసి భయంతో, కొట్టినా కానీ వీడు ఏడుస్తాడు తప్ప భయపడడం మాత్రం అస్సలు జరగదు. సో వీలైనంత వరకు మంచిగా చెప్పుకుంటూ రావాలి వీడిని. అండ్ ఇక్కడైతే సాంగ్ హమ్మింగ్ చేస్తూ ఉంటాడు, వస్తుంటుంది కదా సాంగ్, అది నేను వీడియో తీయనప్పుడైతే మంచిగా పాడతాడు. వీడియో తీస్తుంటే చాలు అస్సలు పాడడనమాట. ఎంతసేపు నేను వీడియో ఆన్లో పెట్టాను, పాడతాడేమో పాడతాడేమో అనేసి రిపీటెడ్గా సాంగ్ పెట్టాను, బట్ సాంగ్ అసలు పాడలేదు. ఏదో కొంచెం పాడాడు ఫార్మాలిటీకి. ఇంకా చిరాకు వచ్చేసి పోరా నువ్వు పాడవనేసి ఇంకా వీడియో ఆఫ్ చేసేసాను. ఎప్పుడైనా వాడికి తెలియకుండా వీడియో తీస్తే అప్పుడేమన్నా మేబీ పాడొచ్చేమో ఖచ్చితంగా. ఎప్పుడోసారి వాడు ఎంత బాగా పాడతాడంటే అంత బాగా పాడతాడు. ఆ సాంగ్ రాకముందే వీడు పాడేస్తాడు, అంటే పదే పదే ఆ సాంగ్సే పెడుతూ ఉంటాము. సో వాడికి కూడా అలవాటైపోయి పాటలన్నీ పాడుతూ ఉంటాడు. సడన్గా మాకు కూడా రాని పాట పాడేస్తూ ఉంటాడు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ ఒకరు మీ వాయిస్ మన ఇంటి టిప్స్ కళ్యాణి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఆడపడుచు రమ్యలాగా ఉంది అనేసి కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. బట్ నేను ఒకసారి చెక్ చేశాను రమ్య గారి వాయిస్ ఎలా ఉంది అనేసి తన వీడియోస్లోకి వెళ్ళి వెంటనే చూశానన్నమాట. బట్ నాకైతే అంత ఎగ్జాక్ట్గా అనిపించలేదు, మేబీ తనకు అనిపించి ఉండొచ్చేమో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంత పెద్ద యూట్యూబర్తో నన్ను పోల్చినందుకు. అండ్ వాళ్ళు కూడా నాకు చాలా ఇష్టం అండి. నాకు రమ్య గారి గురించి అంత ఐడియా లేదు, తన వీడియోస్ ఒకటి రెండు అలా చూసింటాను ఇప్పటి వరకు. కళ్యాణి గారు ఉన్నారు కదా, తనను మాత్రం ఎప్పుడూ నేను ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళ వీడియోస్ అన్నీ ఫస్ట్ నుంచి చూస్తున్నాను అనమాట. యాక్చువల్గా స్టార్టింగ్ ఈ వ్లాగ్స్ అనేవి తెలియనప్పుడు కొత్తలో తన వ్లాగ్నే ఫస్ట్ టైం నేను చూసింది. అది చూసిన వెంటనే ఏంటి మా ఇలా చేస్తుంది, ఇంట్లో అన్నీ చెప్తూ ఉంది అది ఇది అనేసి అనుకున్నాను. బట్ తర్వాత అర్థమైందనమాట, ఓహో ఇలానా అనేసి. తర్వాత తనని ఫాలో అవుతూ ఉంటాను. చాలా ఓపిక ఎక్కువ అక్కకి, అంటే ఎంత స్పీడ్గా మాట్లాడేస్తూ ఉంటుందో, గబగబ గబగబ మాట్లాడుతూనే ఉంటుంది, అసలు ఆయాసం రాదేమో అనిపిస్తుంది. ఆ అక్క మాటలు వింటుంటే నాకు ఆయాసం వస్తుంది, కానీ ఆ అక్కకు మాత్రం అస్సలు ఆయాసం రావట్లేదు. వామ్మో బల్లే ఫాస్ట్గా మాట్లాడుతుంది కళ్యాణి అక్క. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మన సబ్స్క్రైబర్కి. అండ్ ఇంకా
యుక్తి యుక్తి గోళనే ఐస్ క్రీమ్ బండి అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాడు ఈ మధ్య అయితే అంతగా పట్టించుకోవట్లేదు ఆయన ఈ మధ్య ఏంటి చెప్పాను కదండి ఎన్ని రోజులు ఉంటుందో ఈ మురిపం అనేసి నెక్స్ట్ డేకే అయిపోయిందన్నమాట ఎక్కడెక్కడే పడేశారు అవైతే పీకి పాకానికి వేసేసారు అంటారు కదా అదనమాట అండ్ ఇక్కడైతే నా బ్లౌజ్ని చూపిస్తున్నాను యాక్చువల్గా నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను ఇదైతే పింక్ కలర్ బ్లౌజ్ అండ్ రౌండ్ నెక్ పెట్టుకున్నాను రౌండ్ నెక్ మించిన నెక్ డిజైన్ ఉండదు నా ఉద్దేశం అది అందుకనేసి రౌండ్ నెక్ పెట్టేసుకున్నాను అండ్ రౌండ్గా తీయటం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే ఒక టిప్ని నేను ఫాలో అవుతాను అండ్ నేను స్టిచ్ చేసుకునే జాకెట్స్కి మెడకి అది వేస్తారు కదా నెక్ పీసు నేను నెక్ పీస్ వేయను ఇక్కడ బ్యాక్ సైడ్ కింద కూడా ఒకటి కింద స్టిచ్ చేస్తారు కదండి దాని పేరేంటి నాకు తెలియట్లేదు సో అది కూడా వేయను మొత్తానికైతే త్వర త్వరగా జాకెట్ ఎలా స్టిచ్ చేయాలనేది నేర్చుకున్నాను సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది అండ్ నాకైతే ఎప్పుడైనా త్వర త్వరగా ఈజీగా ఉండే పద్ధతినే నేను చూస్ చేసుకుంటాను సో నా జాకెట్ని నేనే స్టిచ్ చేసుకున్నాను ఎన్నో వీడియోస్లో వెతికి వెతికి సింపుల్ మెథడ్ని నేను చూస్ చేసుకొని జాకెట్స్ స్టిచ్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఇది కుట్టడానికి నాకు 2 డేస్ పట్టిందండి అంటే నేను కంటిన్యూస్గా కుట్టట్లేదు కొంచెం స్టార్ట్ చేస్తూనే విట్టునో లేదా యుక్తినో డిస్టర్బ్ చేస్తారు మళ్ళీ అక్కడ పడేసి వెళ్ళిపోతాను అలా అన్నమాట బ్యాక్ పార్ట్ వన్ డే ఫ్రంట్ పార్ట్ వన్ డే స్టిచ్ చేశాను ఇది కంప్లీట్ చేద్దాం అనుకుంటే అస్సలు కుదరట్లేదు చాలా రోజులైంది ఈ శారీని తీసుకొని నేను ఈ శారీ ఏంటంటే ఉప్పాడ కలెక్షన్ అనేసి చాలా ఫేమస్ అయ్యాయి కదా అందులో నెమలి ఇలా గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్లో నెమలిలు వచ్చి ఉంది కదా ఆ శారీ అన్నమాట 3300 అయ్యింది ఇదైతే క్లాత్ అయితే చాలా బాగుంది షేడింగ్ చూస్తున్నారు కదా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ షేడ్ వస్తుంది ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా వచ్చాయి అండ్ ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద నెమలులు కూడా ఉన్నాయన్నమాట బార్డర్ అయితే ఇంత పెద్దగా వచ్చింది ఇప్పుడు ఫ్యాషన్ ఇంత పెద్ద బార్డరే కదా అదనమాట అండ్ ఫుల్ ఓపెన్ చేస్తే ఈ విధంగా నెమలులు వచ్చేసాయి శారీ మొత్తము చాలా అంటే చాలా బాగుంది ఇది ఎప్పుడెప్పుడు కట్టుకుందామా అనేసి వెయిట్ చేస్తున్నాను బట్ జాకెట్ ఇంకా నేను స్టిచ్ చేసుకోలేదు అందుకనేసి ఎలాగోలాగా స్టిచ్ చేసేసుకొని దానికి ఫుల్గా వర్క్ చేసేసుకొని నేనే వర్క్ చేసుకుంటాను చాలా సింపుల్ మెథడ్ మనం బయట ఎంత పడితే అంత వర్క్కి ఇవ్వాలంటే నా వల్ల కాదండి నాకు ఇష్టం ఉండదు ఇంకొక శారీ వస్తుంది కదా అనుకుంటాను అందుకనేసి ప్రిఫర్ చేయను మగ్గం వర్క్ నేనే వేసుకుంటాను అండ్ ఇదైతే శారీ పళ్ళు అండ్ ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకొక మంచి బ్లాగ్ తోటి మీ ముందర ఉంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్.